నమస్కారం ఐటి వార్తలకు స్వాగతం నేను ఆదివారం సందర్భంగా పట్టణంలో ప్రత్యేక పరిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టిన మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప గారి చేతుల మీదుగా ముందుగా గంగారెడ్డి గారికి ఇచ్చిన సన్మానం సార్ శుభోదయం మనం మార్చి మాసం నుంచి ఇప్పుడు దాకా కూడా కొంత కొంచెం వెనక్కి ఉండండి జాగ్రత్తగా ఉండండి వెనక్కి ఉండండి దూరంగా ఉండండి వెనకాల అక్రమాలని నిర్వహిస్తూ కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరినీ కాపాడుకుంటూ వస్తున్నాం ఈరోజు మనకు టౌన్లో దర్దాపు ఇప్పుడు లైవ్లో ఉన్న మొత్తం 158 కేసులు ఉంటాయి ఇప్పుడు ఇంకా టౌన్లో లైవ్లో ఉన్న కేసులు 110 కేసులు ఉన్నాయి ఆ 110 కేసులు ఉన్న ఇళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈరోజు మనం డిసిన్ఫెక్షన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టడానికి పూనుకున్నాం శానిటరీ మన హెల్త్ సెక్రటరీ అందరూ కూడా శానిటేషన్ సెక్రటరీలు చూసుకొని మీ మీ వాటిలో ఉన్నటువంటి పాజిటివ్ కేసెస్ దగ్గర వీళ్ళందరినీ పురమాయించేసి అలాగే మీ ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళని తీసుకొని దాంతోపాటు అడ్మిన్ సెక్రటరీని కూడా తీసుకొని ఆయా వాలంటీర్లు చెప్పి ఈరోజు సంపూర్ణ లాక్డౌన్ ఉంది కాబట్టి పట్టణంలో ఎక్కడ కూడా షాపులన్నీ తెరవకుండా ఉన్నట్టు చూసుకుంటూ మాస్కులు లేకుండా ఉన్న తిరుగుతుంటే మాస్కులు లేకుండా తిరిగితే 100 రూపాయల పెనాల్టీ వేసేసేయండి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు రెడ్డప్ప గారికి సోదరులు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కేఎన్ఎం ఫౌండేషన్ అధ్యక్షులు నాగభూషణ్ గారికి అలాగే గత 3 నెలల నుంచి ప్రతి ఆదివారం జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో మనకు అల్పాహారాన్ని ఇచ్చి మన కార్మికుల బాగోగులు చూస్తున్నటువంటి సంఘసేవాకర్త మన ఈశ్వరమ్మ గారికి డాక్టర్ ఈశ్వరమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిన్న కూడా మనకు మాస్కులు సప్లై చేసినటువంటి 150 మాస్కులు ఇచ్చినటువంటి గంగిరెడ్డి గారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కార్మిక దేవుని ఉద్దేశించి ఒక మాట మాట్లాడవలసిందిగా ముందుగా కొండవీటి నాగభూషణ్ గారిని కోరుతున్నాను చెప్పినట్టుగా దాదాపు పొంగూరులోనే 130 కేసులు అయిపోయినాయి నిన్న కూడా 158 కేసులు అయినాయి మనం ఎంత చెప్పినా పబ్లిక్ అట్లా ఉంది నిన్న కూడా నిన్న సాయంకాలం 6 నుంచి 10 దాకా ముట్ట కూడా మళ్ళీ అందరూ వ్యాపారంలో చెప్పిన తర్వాత రమేశ్ గారు మన పెద్ద రామచంద్ర గారు మన ఎంపీ గారు రవిసార్ గారు మన సూర్య గారు గంగిరెడ్డి గారు అంతా కలిసి మళ్ళీ 10 నుంచి 15 చెప్పారు మాకు అభ్యర్థి లేదు కానీ ఊళ్ళో ఇబ్బంది ఆదివారం మొత్తం బంద్ చేపినారు ఇంకా ఈ 3 రూపాయలు పిల్లలు గిల్లలు పదన్నారు అది వాళ్ళు విడుదల వదిలేస్తాము ఇది ఏమైనా మన కార్మికులందరూ కార్మిక దేవులు అందరూ కూడా 150 కేసులు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఇంట్లో కూడా శుభ్రత పరచాలని మనం కర్తవ్యము ఇప్పుడు చేయాలా అదేవిధంగా ఎక్కువ కేసులు రాకుండా చేసే బాధ్యత మేము ఎంత కృషి చేస్తామని మనం చేస్తున్నాం శానిటరీ ఇన్స్పెక్టర్లకు చేసిన కార్మిక దేవులకు మీకందరికీ నా యొక్క వందనాలు మనము పొంగూరు మున్సిపాలిటీ గురించి ప్రత్యేకించి చెప్పే అవసరం లేదు కానీ ఈ కరోనాను గురించి కంట్రోల్ చేయలేకపోతున్నామే దానికి కారకులైన వారి గురించి మాట్లాడవలసిన అగత్యం ఎంతైనా ఉందని మీకు తెలియజేసుకుంటున్నాను మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మురికివాడలన్నీ కూడా ఇప్పుడు 3 సంవత్సరాలుగా చాలా పరిశుభ్రం పాటిస్తూ కార్మికులు చేస్తున్న సేవ ఖచ్చితంగా ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ పొంగూరు పట్టణంలో మున్సిపాలిటీలో అందరూ ఆరోగ్యంగా ఉండడానికి కారకులైన అందరికీ మరొకసారి ఈ కష్టాన్ని పట్టణంలో ప్రజలు గుర్తించాలి మీరు వర్మ గారు నోరు నొప్పించుకునే విధంగా ప్రతి
सूचन पाटे प्रभुत्पन सूचन पाटे इबंध पड़ता इलां समय कष्टकाल अदर पेटेदेमी बटलनेमी मेदेमी मन फैक्टरी सुरम गार मन को चोड़ वाले पनचे मुनपालिटी वर्कर् काबटे आम को भगवंत आयु आरोग्य आयुष बागी इंका युवकाल ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటూ కుమ్మనూరు పట్టణంలో కాదు జిల్లా స్థాయిలో కూడా ఆమె చేస్తున్న సేవలను గుర్తించడానికి మన కమిషనర్ గారు చేస్తారనేసి ఆ అమ్మాయి కూడా బాగా కష్టపడి పనిచేస్తుంది కాబట్టి ఆ అమ్మాయిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను మీకందరికీ మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దరిద్రులపై అగర్ కులస్తుల దాడిని ఖండించిన కుమ్మనూరు మాల మహానాడు నాయకులు नेल्लूर जिल्ला पदलकूर मंडलम मरुकुर ग्रामम चेंदिन गंधम रमेश मालमानाड जिल्ला नायकुडु निन्न कोंतमंदि वैसीपी नायकुलु दाड़ी चेयडम चाला अमानुषं इलांटि नायकुल वल्ल पार्टीकि प्रभुत्वानिकि चेड्ड जरुगुतुंदि मन जगनन्न प्रभुत्वं गुरिंचि मन राष्ट्रंलो काकुंडा पक्क राष्ट्रालैन तमिळनाडु कर्नाटकलो कूडा एंतो गोप्पगा चेप्पुकुंटारु मन राष्ट्रंलो चूसुकुंटे वालंटरी व्यवस्थ पेट्टि अलागे जगन चयुत अम्मड़ी इंका कार्मिक चारा मंद मत पद रूपये डबूल इवे मंच कार्यक्रम जगन प्रभु इंका इन संवसाल दलित पैना को मंद वैसी नायक दाड़ चेयर वाल जगन गवर्नमेंट चला चटपे वस्तु इलांट गवर्नमेंट उ मैं एंत सतोष का मत जर को अलागे एससी कॉर्पोरेशन लोन इतव एससी की एवरू దాని పైన కూడా జగనన్న గారు కొంచెం దృష్టి సారించి అప్లై చేసి సెలక్షన్ సైన్ కూడా ఇంతవరకు ఎవరికి అమౌంట్ లేక నిరుద్యోగులు కూడా ఎస్సీలకు చాలా ఇబ్బందిగా ఉంది వెంటనే ఎస్సీ కార్పొరేషన్ లోన్ కూడా రిలీజ్ అయ్యే విధంగా చేయాలని అలాగే ఇలాంటి నాయకుల మీద పార్టీ పరంగా కఠినమైన చర్యలు తీసుకొని దళితులపై దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని మాలమాడ ద్వారా కోరి ప్రార్థిస్తున్నాం జై భీమ్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి వేడుకల ద్వారా ఏర్పాటు చేసిన కుమ్మనూరు బీజేపీ నాయకులు భారత మాజీ ప్రధానమంత్రి భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ కుమ్మనూరు నియోజకవర్గ మాజీ కన్వీనర్ నారబల కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని వారి నివాసం వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మరియు పెద్దలు టీవీఎస్ ప్రసాద్ జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మొదలయ్యార్ ప్రసాద్ ముని ఇంద్ర రాఘవ కలిసి నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు వారి చిత్రపటానికి పులమాలలు వేసి వారి దేశానికి పార్టీ అభివృద్ధికి చేసిన మరపురాని సేవలను గుర్తించుకుంటున్నారు నివాళులు తెలిపారు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎన్నో అనితర సాధ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ అణు పరీక్షలను నిర్వహించడంలో దేశంలోని 4వ ప్రధాన నగరాలుగా కలుపుతూ స్వచ్ఛ చతుర్జీది పేరుతో విశాలమైన రోడ్లను నిర్వహించడంతో ఢిల్లీ మెట్రో కలను సాకారం చేయడంతో సాక్షర భారత్ అభియాన్ కార్యక్రమం ద్వారా 14 సంవత్సరాల పిల్లలు వరకు నిర్బంధ విద్యను అందించడంలో దేశవ్యాప్తంగా అనుసంధానించడంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మారుమూరు గ్రామాలలో రోడ్లను వేయడంతో ఇలా ఎన్నో వివిధ దేశాభివృద్ధి కొరకు కృషి చేసిన వారిని చెప్పడం జరిగింది మున్సిపల్ సిబ్బందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించిన కోవిడ్ నోడల్ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఓకే
శారదా రాలా ప్రసాద్ వాళ్ళు ఇద్దరు బండి వస్తారా? అనునిత్యం కోడి కోయక ముందే తెల్లవారక ముందే పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వారి ప్రాణాలను పణంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి మా పారిశుద్ధ్య కార్మికులు సిబ్బందికి కూడా ఈరోజు గౌరవనీయులు. నిజంగా మా అందరి ఆరోగ్య ప్రదాత మా డాక్టర్ రాజశేఖర్ గారు పిలిచిన వెంటనే ఆదివారం అయినప్పటికీ వైద్య సిబ్బంది మురళీ గారు వారందరి సహకారంతో ఇక్కడికి వచ్చి మా మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు 50 మందికి కూడా ఈ కరోనా COVID-19 టెస్టులు నిర్వహించి ఫలితాలు వెల్లడించడానికి సిద్ధమయ్యారు. చాలా మందికి ఇప్పటికే నెగిటివ్ వచ్చింది, మిగిలిన వాళ్ళు కూడా సాయంత్రం రేపటి కూడా రిజల్ట్స్ ఇస్తారు. ముందుగా మా పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాలు మెరుగ్గా ఉండి వాళ్ళు బాగుంటే పట్టణ ప్రజలందరూ కూడా బాగుంటారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దీన్ని సహకరించినటువంటి వైద్య సిబ్బంది 50 మందికి, అలాగే ముఖ్యంగా మా డాక్టర్ గారు మా రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా మున్సిపల్ ఉద్యోగ కార్మికుల 50 మంది తరఫున హృదయపూర్వకంగా వారికి నమస్సమానాలు తెలియజేసుకుంటూ వారి సేవలను మర్చిపోలేమని చెప్పి తెలియజేస్తున్నారు. నిజాయితీ తెలిపిన విద్యార్థులు దొరికిన 75,000 రూపాయలు విలువ చేసే ఉంగరాన్ని బాధితులకు అందించి శభాష్ అనిపించుకున్నారు ఈ విద్యార్థులు. గంగవరం మండలం ఏడూరుకు చెందిన సురేష్ రెడ్డికి ఇటీవల పొంగనూరు మండలం అరవపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. శుక్రవారం అరవపల్లి నుంచి స్వగ్రామం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సురేష్ రెడ్డి చేతిలో ఉన్న 15 గ్రాముల బంగారు ఉంగరం జారిపోయింది. ఇంటికి వెళ్లి ఉంగరం జారిపోయిందన్న విషయం గురించి రాజపల్లి అరవపల్లి మార్గంలో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి వెతికినా దొరకలేదు. శనివారం ఉదయం సున్నేపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థినులు శ్రీవిద్య నందిని పశువులను మేత కోసం రోడ్డు ప్రక్కన వెళ్తున్నప్పుడు అక్కడ పచ్చిగా ఉంగరంతో కనిపించడంతో వెంటనే కుటుంబీకులకు అందజేశారు. రాత్రి ఉంగరం వెతుకుతున్న వారి వివరాలు తెలుసుకుని సమాచారం ఇచ్చి శుక్రవారం సాయంత్రం బాధితుడి తల్లిదండ్రులకి ఉంగరాన్ని అందజేశారు. గ్రామస్తులు సహా సురేష్ రెడ్డి బంధువులు వీరిద్దరిని అభినందించారు. కుటుంబ కలహాల్లో వేరే వ్యక్తి జోక్యం చేసుకున్న దాన్ని ఖండించిన బీసీ సంఘం నాయకులు మరియు వడ్డెర కులస్తు నాయకులు
సోషల్ మీడియాలో హల్సిల్ చేస్తున్నటువంటి వార్త యాదమరి మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు బీసీలపై దురుసుగా ప్రవర్తించినారనే వార్త, దాని గురించి మేము వివరణ ఇదల్చుకున్నాము చిత్తూరు జిల్లా వడ్డేరు సంఘం తరపున. అది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఆ వ్యవహారంలో వాళ్ళు విచారించేదానికి విచారణ నిమిత్తం ఇరు పార్టీలని యాదమరి పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. దాంట్లో మా కులానికి సంబంధించింది కానీ లేదు, మా వగైరాకు సంబంధించింది దాంట్లో వాళ్ళు ఎటువంటి వారు లేరు. వాళ్ళు అదర్ క్యాస్ట్, వేరే క్యాస్టు. వాళ్ళకి సంబంధించి విచారణ నిమిత్తం యాదమరి పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని విచారించే సందర్భంలో వాళ్ళకు వాళ్ళకు గొడవలు జరిగితే మనకు సంబంధం లేనటువంటి వ్యక్తి అదర్ పర్సన్ పోయి వాళ్ళ దగ్గర దాంట్లో జోక్యం చేసుకుని దాంట్లో ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పోయి వాళ్ళకు వాళ్ళకు రెచ్చగొట్టే విధంగా చేసి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కరోనా సమయంలో కుటుంబానికి సైతం దూరంగా ఉండి పోలీసు వాళ్ళు రాత్రి పగలు డ్యూటీలు చేస్తూ ప్రజలకు సహకరిస్తూ ఉండేటువంటి సందర్భంలో వాళ్ళకు మనం ఏదన్నా ఉంటే మన సహాయ సహకారాలు వాళ్ళకి అందించాలి. కానీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి వాళ్ళని తీవ్రంగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎమోషన్ చేసి ఆ ఎమోషన్లో వాళ్ళు ఏదో మాట్లాడితే దాన్ని రికార్డ్ చేసుకొని దాన్ని మనకు కావాల్సిన మ్యాటరే దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకొని హల్చల్ చేస్తున్నారు రెండు రోజులుగా. ఇది పద్ధతి కాదు. ఇది మా వడ్డేరు సంఘం చిత్తూరు జిల్లా సంఘం తరఫున పూర్తిగా మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే అధికారులతో కలిసి ఒకవేళ ఎస్ఐ స్థాయిలో మనకు న్యాయం జరగని పక్షంలో సిఏ స్థాయికి చెప్పేదో, లేదా అక్కడ కూడా న్యాయం జరగకుండా పోతే డిఎస్పి స్థాయికి పోయి మనం ఏదన్నా మన న్యాయం చేసేంత వరకు మనం న్యాయబద్ధంగా పోరాటం చేయాలి తప్ప ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అక్కడ జరిగిన వ్యవహారానికి లోకల్ ప్రజాప్రతినిధులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ ఇట్లా అధికార పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు అని మేము ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర వడ్డర ఉపాధ్యక్షుడిని, సంఘ రాష్ట్ర ఏపీ ఉపాధ్యక్షుడిని నిన్న జరిగిన సంఘటన పైన స్పందిస్తూ మేము చెప్పడం ఏమనగా, ఒక కుటుంబ కలహాలని రెచ్చగొట్టి ఎస్ఐ ఇలా దురుసుగా ప్రవర్తించడం కూడా తప్పే. కాబట్టి ఆ ఎస్ఐ కూడా బీసీ కాబట్టి బీసీలకు అందరికీ క్షమా కూడా చెప్పడం జరిగింది. దీన్ని స్టేట్ లెవెల్లో చూసినాం మేము, కాబట్టి అతను క్షమించుకున్నామని కూడా అందరూ ఒప్పుకున్నారు. అతడితో కాకుండా దీని రాజకీయంగా వాడుకునేదానికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద నిందలు వేయడము, ఆయన సంక్షేమ పథకాలు ఈరోజు ఎక్కడ దేశంలో లేని విధంగా చేస్తుంటే ఓర్చుకోలేకుండా ఈ ప్రింట్ మీడియా, ఎల్లో మీడియా వీళ్ళ ద్వారా లైవ్లో కొంతమంది నాయకులు వచ్చి విమర్శించడము దీన్ని ఖండిస్తున్నాం పూర్తిగా. ఏదో ఉంటే బీసీలు మాట్లాడుతూ ఉన్నారు, అన్నీ చేస్తున్నాము. దీన్ని రాజకీయంగా వాడుకుని ఒక ఎస్ఐని ఇలా చేసిన టార్గెట్ చేయడము పద్ధతి కాదు. అతను కూడా 10 మందికి సేవ చేసేదానికి గవర్నమెంట్ తరపున ఉన్నాడు కాబట్టి ఆడు కూడా గలాటానికి సర్దుతూ ఉంటే ఎక్కడో పోలీస్ స్టేషన్ కొట్టినట్టు చిత్రీకరించి పెట్టారు. ఇది కూడా కొన్ని వాస్తవాలు మాకు వచ్చినాయి. కావున ఈ ప్రింట్ మీడియా, ఇల్లో మీడియా కూడా దీన్ని ఆలోచించి లైవ్లో కొంతమంది తీసుకుని నిరాబ్దాంతం చేసి ఈరోజు బీసీలకి జగన్ రెడ్డి మోహన్ గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేసిందంతా చూస్తుంటే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఒక వీళ్ళకి ఒక ఇది. ఆ కార్పొరేషన్ 57 కార్పొరేషన్ చేస్తూ దానికి చైర్మన్ను, దానికి డైరెక్టర్ను, దానికి స్టాఫ్, దాని ఫండ్స్ అంతా కూడా అలాట్ చేయడం జరిగింది. దీన్ని అంతా ఓర్చుకోలేకుండా బీసీలకి జగడాలు పెట్టి వేడుక చూడడం సరైనది కాదని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నాం. ఈ వార్త అంతర్గత సమర్థం త్రీ రేపు ఐటీ వార్తతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.